ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో భాగంగా ప్లే ఆఫ్ లో మరో ఆసక్తికర సమరానికి వేలయ్యింది ఈ రోజు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్నోను ఢీకొట్టబోతుంది గత మ్యాచ్ లో కోహ్లీ ఫామ్ లోకి రావడం బెంగళూరుకు పెద్ద సానుకూల అంశం గుజరాత్ పై అతడు యాభై నాలుగు బంతుల్లో డెబ్బై మూడు పరుగులు చేసిన సంగతి తెలిసింది దినేష్ కార్తిక్ ఫినిషర్ గా రాణిస్తుండడం హెజల్వుడ్ హర్షల్ పటేల్ రూపంలో నాణ్యమైన పేసర్లు ఉండడం డూప్లిసియస్ చక్కని కెప్టెన్సీతో తొలి టైటిల్ కోసం మారాటపడుతున్న బెంగళూరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి హసరంగ రూపంలో స్పిన్నర్ కూడా ఆ జట్టుకు ఉన్నాడు ఇంతకు ముందు మూడు సార్లు ఫైనల్ చేరిన ఆ జట్టు ఒక్కసారి కూడా నెగ్గని సంగతి తెలిసిందే కానీ మూడు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై జట్టులో సభ్యుడిగా ఉండి ఈ సీజన్ కు ఆర్సిబికి మారిన డూప్లిసేట్స్ నాయకత్వంలో జట్టు సమతూకంగా కనిపిస్తుంది మరోవైపు తొలిసారి ఐపీఎల్ లో బరిలోకి దిగిన రాహుల్ సేన నేతృత్వంలోని లక్నౌ చక్కని ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు రాహుల్ ఢికాకులను నిలవరించడం బెంగళూరుకు పెద్ద సవాలే ఈ సీజన్ లో బహుశా అత్యుత్తమ ఓపెనింగ్ జంట వీలే లక్నౌకు అతి పెద్ద బలం రాహుల్ డికాకులే ఇప్పటి వీళ్ళిద్దరు కలిసి తొమ్మిది పరుగులు చేయడం విశేషం కోల్కతాపై తొలి వికెట్ కు ఏకంగా రెండు వందల పది పరుగులు జోడించి రికార్డు సృష్టించారు అయితే నాణ్యమైన మిడిల్ ఆర్డర్ లేకపోవటం లక్నోకు ప్రతికూల అంశం దీపక్ హుడా మినహా మిడిల్ ఆర్డర్ లో పెద్దగా రాణించలేకపోయారు లోయర్ ఆర్డర్ లో కూడా అంతే క్వార్టర్ ఫైనల్ లాంటి ఈ మ్యాచ్ లో స్టోనిస్ బదోని హోల్డర్ వంటి ఆటగాళ్లు చెలరేగడం లక్నోకు ఎంతో అవసరం పేస్ట్ బౌలింగ్ లో మోషన్ ఖాన్ ఆ జట్టుకు పెద్ద బలం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ రెండు జట్ల మధ్య రసవతర పోరు జరగనుంది ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫైర్ టూ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది ఓడిన జట్టు ఇంటికే